నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ క్రీడా సాంస్కృతిక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు గారికి కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది అంటారా? రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి సరైనటువంటి మౌలిక సదుపాయాలు లేవు అని కాదు, సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు విఘాతం ఏర్పడుతోందని అంతకంటే కాదు, లేదు క్రీడాకారులు ఎవరు కూడా వచ్చి సరిగ్గా పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు అని అంతకంటే కాదు. ఇంకా మాట్లాడితే అసలు రాష్ట్రంలో క్రీడలు ఏం నడుస్తున్నాయి అంటే ఏంటనేది ఎవరికీ తెలియదు. ఏదో ఇటీవలే వైఎస్ఆర్ కప్ అని జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఏదో ప్రారంభిస్తున్నారు రేపు 21వ తారీఖుకి, అదొక్కటే తెలుసు మనకి. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు ఎందుకు ఇంత కోపం వచ్చింది, ఎందుకు కనీసం కారు దిక్కుండా వెళ్ళిపోయారు అన్న పాయింట్లో, ఇటీవల కాలంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే సింహాచలం దేవస్థానం పాలక మండలి సభ్యులందరూ కలిసి వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి చెందినటువంటి పూదోటని ఇంకా అభివృద్ధి చేయాలి అని, ఇందులో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరోజు ఉదయం 9:15 కార్యక్రమం ప్రారంభం అవ్వాలి. సరే, ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది అని చెప్పి మంత్రి గారికి ఆల్రెడీ ముందే సమాచారం ఇచ్చారు. సరేనండి, వస్తానని చెప్పారు. అదే టైంకి ఆయన వేరే కార్యక్రమంలో పాల్గొని కేవలం పాపం 10:10 వచ్చేశారు. అప్పటికే విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి, అరకు ఎంపీ మాధవి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ వీళ్ళందరూ మొక్కలు నాటేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్నటువంటి మంత్రి గారు అక్కడ ఉన్న పరిస్థితులు చూసుకున్నారు. ఇంతలోగా పాలక మండలి సభ్యులు పూర్ణకుంభంతో ఆయనకి స్వాగతం పలకడానికి వచ్చారు. సరే, దిగడానికి ఇంకా ఆలోచించి ముందు ఏంటి ఎవరు రాలేదా అతిథులందరూ ఏరి అని చెప్పి ఆయన అడిగితే, లేదండి వాళ్ళందరూ వచ్చారు, వచ్చి వాళ్ళ మొక్కలు నాటి వాళ్ళు వెళ్ళిపోయారు, మీ మొక్కలే ఉన్నాయి నాటాల్సినవి అని చెప్పి. సో స్థానిక నేత వైసీపీ నేత సిరివరపు కృష్ణ, ట్రస్టీ సూరిశెట్టి సూరిబాబు గారు వీళ్ళందరూ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. సార్, ఇదే జరిగింది, మీరు 9:00 వస్తానన్నారు, మరి 10:10 తర్వాత వచ్చారు కాబట్టి అప్పటికే వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళ పనులతోటి, సో మీ పని మీరు చేసేస్తే సరిపోతుందండి అని చెప్పి పూర్ణకుంభంతో వెళ్తే దానికి ఆయనకు కోపం వచ్చింది. వాళ్ళందరూ ఉదయం రావడం, మొక్కలు నాటించేయడం అయిపోయింది. సో అప్పుడు ఈయన కోపం తెచ్చుకొని పాపం మొక్కలు నాటే కార్యక్రమానికి నేను వచ్చేంతవరకు ఎందుకు ఆగలేకపోయారు అని మండిపడ్డారు. కనీసం ప్రోటోకాల్ పాటించాల్సినటువంటి అవసరం కూడా లేదా అని చెప్పి నిలదీశారు. నాకేవో వీడియో కాన్ఫరెన్స్తో పాటు మరో కార్యక్రమం కూడా ఉంది, అందుకని నాకు లేట్ అయితే వాళ్ళు ఆ మాత్రం ఆగలేరా, ఏమనుకుంటున్నారు మంత్రిని అంటే అని చెప్పి కాస్త ఆగ్రహం వ్యక్తం చేసి కనీసం కారు దిక్కుండానే వెళ్ళిపోయారు. పాపం మంత్రి గారికి మొక్కలు నాటే అవకాశం వాళ్ళు ఇవ్వలేదు అని చెప్పి కోపం తెచ్చుకున్నారు. సరే, మొక్కలు నాటడం పక్కన పెడితే వెళ్ళి మిగతా కార్యక్రమాలు ఏమైనా చేసుకొచ్చారా, ఆ వివరాలు చెప్తారా అంటే లేదు. విశాఖలో ఇప్పటికే ఏం జరుగుతుంది, ఎలా ఉంది అనేది మొన్న మధ్యన చూసాం. దేవాలయాలకు సంబంధించి 100 ఎకరాల కబ్జాకు గురైందని, వాటి మీద ఏమైనా మాట్లాడతారా, వాటి మీద మాట్లాడేటువంటి అవకాశం ఉందా అంటే అది కూడా ఏం చెప్పకుండా మొక్కలు నాటే కార్యక్రమానికి ప్రోటోకాల్ పాటించలేదు అని చెప్పి మంత్రి గారు పాపం అలిగి వెళ్ళిపోయారు. కొని అదేదో ఆ మొక్కలు దిగి నాటుకుని వెళ్ళిపోతే అయిపోయేది కదా, ఎక్స్క్లూజివ్ ఇండివిజువల్ కవరేజ్ అన్న వచ్చేది, మంత్రి గారికి ప్రోటోకాల్ ఇక్కడ అడ్డం వచ్చింది. మరి మిగతా వాటికి ప్రోటోకాల్ అడ్డాలు ఎందుకు రావట్లేదో తెలీదు, మిగతా సమస్యల మీద ఎందుకు స్పందించరో అర్థం కానటువంటి విషయం ఇది. విశాఖలో జరుగుతున్నటువంటి అనేక పనుల్లో ఒక పని తీరు.